నమస్తే అండి, అందరికి వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఫుల్ మూన్ వస్తుంది. ప్రజెంట్ మీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, వాళ్ళల్లో ఏమన్నా మార్పు వచ్చిందా, అవన్నీ మనం ఈరోజు రీడింగ్లో చెక్ చేసేద్దాం. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద, అవన్నీ మనం ఈరోజు రీడింగ్లో చూసేద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. నేను చెప్పే పాయింట్స్ మీకు మ్యాచ్ అయితే అది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? చూసేద్దాం మీ పార్ట్నర్స్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళ వేవర్స్ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి, వేవర్స్ చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి. వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు మీకోసం అయితే ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. చాలా నుంచి నో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు. అంటే ఈ వెయిటింగ్ చేస్తూ చేస్తూ మీకోసం ఆలోచిస్తూ వాళ్ళైతే చాలా డిప్రెషన్లో కానీ చాలా అలసిపోయినారు. అలసిపోయి ఇంకా నేను వెయిట్ చేయలేను, ఎంతకాలం ఇలాగా, ఆ ఎనర్జీలో అయితే ఉన్నారు. మిమ్మల్ని తప్పకుండా వాచ్ చేస్తున్నారండి, కనుక్కుంటున్నారు మీరేం చేస్తున్నారు లైఫ్లో, ఎలా ఉన్నారు, అంటే నా గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా, ప్రజెంట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని అన్న డీటెయిల్స్ గురించి తెలుసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు మీకోసం. మిమ్మల్ని అయితే తప్పకుండా వాచ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు, ఒక నీడ మాదిరిగా మీ వెనకాలైతే ఉంటున్నారు. అన్ని కనుక్కుంటున్నప్పటికీ మీ ఎదుటికి రాలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని అయితే వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారు, ఆపించుకుంటున్నారు. అంటే నాకు తెలిసి మీ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే, మీరే తనకి ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలని ఆ ఎనర్జీలో ఉంటున్నారు. అందుకనే మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి ఆన్సర్ రావడానికి వెయిటింగ్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అలా అని కామ్కున్నారా లేదు, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. చూస్తున్నారంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే కదా, మీరు గమనిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ని హోల్డ్ చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే మీరే వచ్చి తనతో మాట్లాడాలి, మీరే ఫోన్ చేయాలి అన్న ఎనర్జీలో ఉన్నారు. తనైతే మీ ఎదుటికి రాకుండా మిమ్మల్ని గమనిస్తూ మీకు ఫోన్ చేయకుండా అయితే ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరే రావాలి, మీరే తనకు ఫోన్ చేయాలి, మీరే మాట్లాడాలి అన్న ఎనర్జీలో ఉన్నారు. అలాంటి ఆలోచనే కనిపిస్తుంది. మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. ఏదో ఒక ఈ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి, ఇంకో ఛాన్స్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్న ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరే వచ్చి తనతో మాట్లాడాలి, మీరే తనకు ఫోన్ చేయాలి అన్న ఎదురు చూపులు అయితే చూస్తూ ఉన్నారు, ఆ ఎనర్జీలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరేం చేస్తున్నారని. మిమ్మల్ని చూస్తున్న కొద్దీ తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, మీ మీద ఉండే ఆ లవ్ కానీ, బాధను కానీ, ఆ ఫీలింగ్స్ని, అంటే మీతో చూసిన వెంటనే మాట్లాడాలనిపిస్తుంది, ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. Thank you.
కన్ఫామ్గా మీతో మాట్లాడాలైతే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫుల్ మూన్ కాబట్టి మీ మీద ఉన్న ప్రేమ కానీ తన ఆ బాధ కానీ నో కాంటాక్ట్లో ఉన్నందుకు, అంటే ఇంతకాలం మీకోసం ఎదురు చూస్తూ మీరు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, మరి మీరు మాట్లాడతారా లేదా, అవన్నీ ఒక బాధ మనసులో అయితే ఉన్నాయి, తన గురించి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. ఆ ఫుల్ మూన్ కదా, మూన్లా అంత తను కూడా అంత ఎమోషన్స్గా ఫీల్ అవుతున్నారు. మీ మీద వస్తున్న తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ మీరే రావాలని. అంటే ఈ రీడింగ్లో మొత్తం ఏంటంటే తనకు ఒక క్లారిటీ కావాలి, మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్ కోసం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ప్రాబ్లం ఉన్న స్టెప్ తీసుకోవాలి పాజిటివ్గా అని అనుకుంటున్నారు. కానీ అనుకుంటున్నారు కానీ యాక్షన్ ఏదో, అంటే నాకు తెలిసి మీ దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్, అంటే ఈ రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తే కానీ తను యాక్షన్ తీసుకునే ఉద్దేశంలో అయితే కనిపించటం లేదు. అయితే ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది, ఆ ఎమోషన్స్ని ఆ బాధని ఆ తొందరపాటు పడకుండా ఆపుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీరే తనతో మాట్లాడాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పనిలో ఉన్నా కూడా వాళ్ళకు అదొక రకంగా మీ గురించి ఆలోచన కాబట్టి అదొక మేనిఫెస్టేషన్గా అయిపోతుంది. మీ గురించి ఆలోచన కాబట్టి ఎప్పుడు మీరే తనకి కాంటాక్ట్ అవ్వాలి, మీరే ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తున్న కొద్దీ తన మీ మీద ఉన్న ప్రేమనైతే వాళ్ళు ఆపి ఉంచుకోలేకపోతున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నటప్పటికీ వాళ్ళ మీ మీద ఉన్న ఆ ఫీలింగ్స్ని ఆ బాధని వాళ్ళు ఆపి ఉంచుకోలేక మీతో మాట్లాడకుండా ఉండలేక తనైతే ఇంత బాధపడుతున్నారు. అంటే మిమ్మల్ని చూసినప్పుడు వెంటనే మీతో మాట్లాడాలని, మీ మీద ఉన్న తన ఫీలింగ్స్ని చెప్పాలనుకుంటున్నారు, కానీ మళ్ళీ మీరే తనతో కాంటాక్ట్ అవ్వాలి, నేను ఎందుకు ఒక స్టెప్ తీసుకోవాలి, మీరే రావాలి అని ఇవో అయితే ఉంది. ఇద్దరికి ఇద్దరు అలానే ఉన్నారు. మీరేమంటే తను రావాలని మీరున్నారు, తను నేనెందుకు చెప్పాలని తను, ఇద్దరు మొండితనంతో ఉన్నారనమాట ప్రజెంట్ అది. అందుకనైతే తను చాలా ఎమోషనల్గా చాలా అప్సెట్లో ఉన్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తున్న కొద్దీ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అయితే తను కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రజెంట్. ఇలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అయితే. చూద్దాం ఇంకా వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు. మళ్ళీ చూసారా, మళ్ళీ పేజ్ ఆఫ్ స్పాట్స్. తన పాస్ట్ ఏంటంటే తను సైలెంట్గా ఉండి, అంటే తనే కొన్ని అలవాట్లకు లోనై కానీ లేదంటే తన బిహేవియర్తో కానీ తను పాస్ట్లో మీ నుంచి వెళ్ళిపోయారు. మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, అయినా కూడా మీరు తనకి చాలా మీరంటే తను చాలా ఇష్టపడుతున్నారని తెలుసు. తెలిసినప్పటికీ తను మౌనంగా వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు అది ఫీల్ అవుతున్నారు, అది బాధపడుతున్నారు. అవన్నీ తలుచుకొని, అంటే మీ ఇద్దరి మధ్యన జరిగిన ఆ గొడవ కానీ ఆ ఇద్దరి మధ్యన వచ్చిన మాటల యుద్ధం కానీ ఇవన్నీ నా వలనే వచ్చాయని అయితే బాధపడుతున్నారు తను. అందుకని తను చేసిన, అంటే మీతో ప్రవర్తించిన బిహేవియర్ తనకి అవి గుర్తుకొచ్చి ఇప్పుడు ఏదో మిస్ అయ్యాను, ఏదో కోల్పోయాను అని బాధపడుతున్నారు. మీరు అందుకనే మీరు తనే రావాలి, అంటే తను బిహేవియర్ వల్ల, తను మౌనంగా ఉన్నందువల్ల, తన చేష్టలతో కానీ, అంటే కొన్ని చెడు వ్యసనాలు కానీ లేదంటే
కొందరు చుట్టూ వాతావరణం మాటల చెప్పుడు మాటలు విన్నందువల్ల మీ పాటలు మీతో అలా బిహేవ్ చేయటం అంటే నాకు తెలిసి కొంచెం డౌట్ఫుల్గా మీతో అనుమానంగా మాట్లాడటం, మిమ్మల్ని సందేహించడం మీకు అది అయితే నచ్చలేదు. అందుకని మీరు మీది ఏ తప్పు లేదు కాబట్టి మీరు గొడవ పడి నో కాంటాక్ట్లో ఉన్నట్టు రీడింగ్ అయితే కనిపిస్తుంది. అది దానివలన మీరు నాది ఏ పొరపాటు లేదు కాదు కదా అన్నట్టు మీరు బిహేవ్ చేస్తూ మీరు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు తనకి అవన్నీ నిజాలు తెలిసి వచ్చాయి, అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తను మిమ్మల్ని కొన్ని చెప్పుడు మాటలు విన్నందువల్ల కానీ, కొన్ని ఫ్రెండ్స్ చెప్పినందువల్ల కానీ, ఏదో తను మిమ్మల్ని అనుమానించినందుకు, తను అలా మీతో ఒక మిస్బిహేవ్ లాంటిది అంటే మీతో ప్రవర్తించిన తీరు అవన్నీ ఇప్పుడు తను బాధ పెడుతున్నాయి. అంటే ఆ మాటలు విని తను మిమ్మల్ని సందేహించడం కానీ మీతో గొడవ పడటం కానీ జరిగింది. అందుకని ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు మిమ్మల్ని వాచ్ అయితే చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడ, అంటే కొన్ని రకాలుగా నాకేంటి అనిపిస్తుందంటే తను డౌట్ పడిన విషయం అది నిజమా కాదా అని మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉండొచ్చు. అందుకని తను నిజాలు తెలుసుకొని ఉండొచ్చు. అంటే మీరు ఎలాంటి వారు, ఏంటి అని తను ఫ్రెండ్స్ చెప్పింది కానీ వేరే వాళ్ళు చెప్పింది కానీ విని ఉండొచ్చు, మిమ్మల్ని డౌట్ పడి ఉండొచ్చు, మీతో గొడవ పడి ఉండొచ్చు, అవన్నీ నిజమా కాదా అని మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. రెండుసార్లు ఇదే కార్డు వచ్చిందంటే దాని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని అనవసరంగా అనుమానించినందుకు ఇప్పుడు తనకి అంత బాధ వస్తుందన్నమాట. అంటే మిమ్మల్ని ఒక షాడో లాగా ఫాలో అవుతూ మీ గురించి అన్నీ తెలుసుకొని మీరు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకున్నారు, ఖచ్చితంగా తెలుసుకున్నారు, క్లారిటీగా తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు తను మీ ఎదుటికైతే రాలేదు, ఎందుకంటే మిమ్మల్ని అనుమానించి సందేహించి గొడవ పడినందుకు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పరిస్థితి చేయలేక సైలెంట్గా ఉంటున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు అంత బాధపడిపోతున్నారు. కారణం ఇది ఖచ్చితంగా ఇదైనా మీ లైఫ్లో కొంతమందికైనా జరుగుతుంది. ఇవి కొందరు బంధువులు మాట్లాడినైనా మీతో గొడవ పడి ఉండొచ్చు, ఫ్రెండ్స్ మాట్లాడినైనా మిమ్మల్ని సందేహపడి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు మీ వెనకాల ఫాలో అవుతూ మీరు ఎలాంటి వారు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. నేను అనవసరంగా డౌట్ పడ్డాను, గొడవ చేసుకున్నాను, ఇది నా తప్పే అని అయితే వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారు. చూస్తాం ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి. చూసారా, అది ఫస్ట్ కార్డే ఏమొచ్చింది, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంటే వాళ్ళు ఇన్ని రోజుల నో కాంటాక్ట్లో కానీ వాళ్ళు మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎలాంటి వారు తెలుసుకున్నారు అందుకని ఇప్పుడు అంత బాధపడుతున్నారు. మీరేంటంటే మీరు మీరు మిమ్మల్ని హర్ట్ చేశారు కదా, మాటలతో హర్ట్ చేశారు, అనుమానించి హర్ట్ చేశారు. అంటే మిమ్మల్ని నమ్మలేదని మీరు బాధపడ్డారు కాబట్టి మీరేంటంటే ఇంత ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే మీలో ఏ తప్పు కానీ ఏ పొరపాటు కానీ లేదు కాబట్టి మీరు తనే రావాలి, నో ప్రాబ్లం, తను వచ్చేంతవరకు నేనే యాక్షన్ తీసుకోను అని మీరు ధైర్యంగా ఉన్నారు. మీలో ఈ రిలేషన్లో మీరు ఏ పొరపాటు చేయలేదు, అందుకని మీరు ఖచ్చితంగా నాకేంటి అన్నట్టు మీరున్నారు. అందుకని ఇప్పుడు తను అంత బాధపడుతున్నారు, మీ గురించి తెలుసుకున్నారు. అందుకని ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లో, అందుకని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడైతే మీ మీద అంత లవ్ కనిపిస్తుంది, అందుకనే మీ దగ్గరికి రాలేక మిమ్మల్ని వాక్ చేస్తూ మిమ్మల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని దాచిపెట్టుకోలేక అంటే మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎదుటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని డౌట్ పడ్డారు, మీతో గొడవ పడ్డారు, అందుకని మీకు ముఖం చూపించలేకున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అది అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలైతే అనుకుంటున్నారు. మీ మీదైతే అంత స్ట్రాంగ్ లవ్ అయితే ఇప్పుడు
అంటే వాళ్ళకి సందేహాలు, అనుమానాలు, క్లారిటీ అంతా వచ్చిన తర్వాత మీ మీద ఇంకా ఇప్పుడు లవ్ పెరిగిపోతుంది. అందుకని వాళ్ళు బాధగా వెయిట్ చేస్తున్నారు. అది చాలా నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. దాదాపు 1 ఇయర్ నుంచి అయితే కనిపిస్తుంది. 1 ఇయర్ నుంచి మీకోసం కానీ వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. ఆన్సర్ కోసం కానీ, ఫోన్ కోసం కానీ, ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయని కానీ చాలా రోజుల నుంచి అయితే వెయిటింగ్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఫుల్ మూన్ ఎఫెక్ట్ అయితే మీ పాటల మీద కంపల్సరీ కనిపిస్తుంది. వాళ్ళకి హ్యాపీగా అయితే లేరు. చూసామా, చూడండి మళ్ళీ ఏమొచ్చింది, ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పటికైనా నేను మా పార్ట్నర్ కలుసుకొని సారీ చెప్పాలి, నేను అనుమానించినందుకు, అనుమానంతో తను ఇలా బిహేవ్ చేసినందుకు, వెళ్ళిపోయినందుకు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. ఆ ఫీలింగ్స్ అని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు, దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నారు. అందుకని ఎప్పటికైనా ఈ రిలేషన్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి అయితే గుడ్ న్యూస్తో కానీ రావాలనుకుంటున్నారు, లేదంటే ఒక గిఫ్ట్ తీసుకొనైనా రావాలనుకుంటున్నారు. దేవుడు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే ఈ రిలేషన్ ఎలా అయినా సక్సెస్ చేయడానికి తనైతే ఇప్పుడు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉండి మీరు దూరంగా ఉండొచ్చు మీ పార్ట్నర్లు, వాళ్ళైతే ఇప్పుడు రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ సక్సెస్ చేయడానికి. కానీ మీతో నో కాంటాక్ట్లో ఉంటే మిమ్మల్ని కలవడానికైతే కానీ వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే ఈ బాధ నుంచి బయటికి రావాలి. మనం మాట్లాడితే ఏదన్నా క్లారిటీ వస్తుంది. ఇలా ఉంటే ఎలాగా అని అయితే ఇప్పుడు వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. 2-3 టైమ్స్ ఇదే కార్డు వచ్చిందంటే చూడండి మీ పార్ట్నర్స్ ఎంత బాధపడుతున్నారు. అంటే 2 రకాలుగా బాధపడుతున్నారు మిమ్మల్ని ఈ రిలేషన్లో. తన వల్లే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒకటి, ఈ నో కాంటాక్ట్ తన వల్లే వచ్చింది. మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పటికీ తను చేసిన తప్పులు తనకు గుర్తుకొచ్చి ఇంకా మరింత బాధగా ఆ దిగులు, ఆ ఏడుపు అలా కనిపిస్తుంది వాళ్ళకైతే. ఆ ఎమోషన్స్ వాళ్ళు అంటే వాళ్ళకి నిద్ర కూడా రావడం లేదు మీ ఆలోచనలు ఎప్పుడు. అందుకని ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి. వాళ్ళ మనసు, వాళ్ళ బాధ అంతా ఇదేనండి. చాలా ఎమోషనల్గా చాలా అప్సెట్లో ఉన్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్స్. చూద్దాం వాళ్ళు మీకేమన్నా ఏమనుకుంటున్నారు, ఇంకా వాళ్ళ మనసులో సీక్రెట్ ఫీలింగ్స్ చూద్దాం. వాళ్ళు ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, అసలుకి ఈ నో కాంటాక్ట్ కానీ ఇవన్నీ జరగడానికి కారణాలు తనకే తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పాస్ట్లో మీ గురించి చెప్పాను కదా, మీ గురించి వాళ్ళు డౌట్ పడ్డారు, సందేహపడ్డారు. అంటే మీరు ఈ రిలేషన్లో తను యూజ్ చేసుకుంటున్నారేమో, అంటే మీకు తన మీద ప్రేమ లేదేమో అని డౌట్ పడ్డారు. కాబట్టి వాళ్ళు రీడింగ్లో కూడా బాధపడుతున్నారు వచ్చింది. అందుకని నా పాస్ట్ని చేంజ్ చేసుకుంటే బాగుండు, చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోవట్లేదని ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే వాళ్ళు మారినా కూడా మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని మీరు చూసినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారేమో. అందుకని వాళ్ళ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నారు. మీరు ఎలా ఉన్నా కూడా తనకి ఇష్టమే అని అంటున్నారు. మిమ్మల్ని అయితే ఇంకా మర్చిపోలేదంట. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే
తను మీ గురించి అన్ని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉన్నా కూడా తనకి ఇష్టమే అంటున్నారు, మిమ్మల్ని అయితే ఇంకా మర్చిపోలేదు అంటున్నారు. తను ఏమనుకుంటున్నారంటే నాకన్నా మంచి పర్సన్ మీకు వచ్చి ఉంటారేమో వస్తారేమో అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే తన బిహేవియర్ గురించి తనకు తెలుసు కాబట్టి సందేహాలు అనుమానాలు మీ మీద ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా మంచి పర్సన్స్ వచ్చి ఉండేవాళ్ళేమో మీ వాళ్ళకన్నా అని వాళ్ళ ఫీలింగ్స్. వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ సందేహపడినందుకైతే చాలా బాధపడుతున్నారండి. ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, మళ్ళీ ఇంకో రీడింగ్తో కలుస్తాను. బాయ్ బాయ్.